ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కేసీఎస్ ట్యూర్స్, నాలెడ్జ్ క్రియేట్స్ సక్సెస్, జ్ఞానం విజయాన్ని అందిస్తుంది. మా వీడియోస్ ద్వారా మీ యొక్క జ్ఞానానికి పదును పెట్టుకోండి, మీ యొక్క జ్ఞానాన్ని పదును పెట్టుకోండి, విజయాన్ని అందుకోండి. సో మనం ఎన్ఎంఎంఎస్ సిరీస్లో భాగంగా 2023 పేపర్ని, గత సంవత్సరం జరిగినటువంటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆల్రెడీ మనం ఇచ్చోండి మిస్సింగ్ నెంబర్, క్యారెక్టర్ పజిల్ టెస్ట్ అంటారు లేదా మిస్సింగ్ నెంబర్ అంటారు, అలాగే అర్థమెటిక్ ఎబిలిటీ, అలాగే నెంబర్ ఎబిలిటీ, అలాగే నెంబర్ సిరీస్, అలాగే ఇన్కరెక్ట్ ఈక్వేషన్స్, అలాగే వర్డ్ ఎనాలజీ, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం నాన్ వెర్బల్ మెంటల్ ఎబిలిటీలో నాన్ వెర్బల్కి సంబంధించి వీడియోస్ని మనం చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ 51 ప్రశ్న నుంచి నేను చూస్తున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, ఫస్ట్ మనం ఏం చేయాలి, అక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్, ఎన్ఎంఎంఎస్ రాస్తున్నాము అంటే మనం ఎగ్జామ్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు, వాడిచ్చినటువంటి డైరెక్షన్ని చదివిన తర్వాతనే టు అటెంప్ట్ ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇన్ ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 4 ఆల్టర్నేటివ్ ఫిగర్స్ మార్క్డ్ 1, 2, 3, and 4, 3 ఆర్ సిమిలర్ ఇన్ ఏ సర్టెన్ మేనర్, హవెవర్ 1 ఫిగర్ ఈజ్ నాట్ లైక్ ద అదర్ 3, చూస్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. అంటే ఇక్కడ 4 ఫిగర్స్ ఉన్నాయి, 4 చిత్రాలు ఉన్నాయి, 4 ఫిగర్స్ ఆర్ దేర్, 3 ఆఫ్ దెమ్ ఆర్ ఏ సర్టెన్ మేనర్, ఏ సిమిలర్ ఇన్ ఏ సర్టెన్ మేనర్, అంటే 3 ఒక సారూప్యతను కలిగి ఉంటాయి, ఒకటి మాత్రం వేరుగా ఉంటుంది. దీన్నే మనం ఆడ్ వన్ అవుట్ అంటాం, అలాగే క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. సో ఇందులో చూడండి ఒకసారి ఆన్సర్ చెప్పగలరు ఎవరైనా సరే. లెట్ మీ జూమ్, కొంచెం జూమ్ చేయనివ్వండి, అదిగోండి, ఓకే క్లియర్. సరే ఇక్కడ చూడండి, ఎవరైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లెనేషన్ చూడొద్దు డైరెక్ట్గా, ఒకసారి వీడియోని పాజ్లో పెట్టి ఒక్క క్షణం ఆలోచించండి, ఓకేనా? మీకు ఆన్సర్ తెలిస్తే సరదా కామెంట్ చేయండి, ఓకేనా? సరే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. డోంట్ ఫర్గెట్ టు థింక్ బిఫోర్ ద ఆన్సర్ క్వశ్చన్, మీరు కొద్దిసేపు ట్రై టు వాచ్ ద ఎక్స్ప్లెనేషన్, మీరు ఎక్స్ప్లెనేషన్ వినడానికి ముందు ప్రయత్నించండి దాన్ని ఆన్సర్ చేయడానికి, ఓకేనా? సరే లెట్ మీ టేక్ పెన్ ప్లీజ్ ఇట్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనం ఒక బాటిల్ నెక్, చూడండి ఇది ఒక నెక్, ఇది బాటిల్, బాటమ్ ఆఫ్ ది బాటిల్, ఓకేనా? నెక్ అలా తీసుకుందాం అనుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫిగర్స్ అన్నిటినీ కూడా నెక్ అన్నీ కూడా అప్వర్ డైరెక్షన్లో వచ్చేట్టుగా మనం రొటేట్ చేద్దాం, ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, వాట్ ఇట్ మే బీ, జస్ట్ వి టర్న్ ఆల్ ద 4 ఫిగర్స్ ఇన్ టు ఏ అప్వర్ డైరెక్షన్, మనం అన్ని ఫిగర్స్ని కూడా మనం అప్వర్ డైరెక్షన్లో మనం టర్న్ చేద్దాం నెక్ పైకి ఉండేట్టుగా, సరేనమ్మా? చూడండి ఇది ఆల్రెడీ నెక్ పైకి ఉంది, మనం దీన్ని కూడా ఇక్కడ రొటేట్ చేసామనుకోండి, జస్ట్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు, దీన్ని జస్ట్ ఇలా రొటేట్ చేస్తే సరిపోద్ది, ఓకేనమ్మా? దీన్ని అయితే మొత్తం రివర్స్ చేయాలి, ఇలా రివర్స్ చేస్తేనే కానీ నెక్ పైకి రాదు కదా, సారీ. ఇలా రివర్స్ చేయాలి, ఓకేనమ్మా? దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా రివర్స్ చేస్తే సరిపోద్ది,
ఇప్పుడు అన్నింటిలో చూసినట్టయితే మీరు నెక్ అప్వర్డ్ డైరెక్షన్ పెట్టినప్పుడు ఈ యారో మార్క్ ప్లస్ ఉన్నాయి చూసారా, ఇవి బాటిల్ సైడ్స్ సైడ్కి ఉన్నాయి, ఇవన్నీ కూడా బాటిల్ సైడ్కి వస్తాయి. ఓన్లీ ఈ ఫిగర్లో మాత్రం నెక్ సైడ్, ఓకేనా, ఇవి కూడా మనం రొటేట్ చేసినప్పుడు ఇవి కూడా పైకి వెళ్తాయి, అవునా. మిగతా అన్నింటిలో కూడా చూడండి, ఇదిగో బాటిల్, ఇదిగోండి ఇదిగోండి, కింద వైపు ఉన్నాయి, ఓకేనా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ నాట్ సిమిలర్ టు ది అదర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే సర్కిల్ ఉంది అనేసి అనుకుంటాం. సో సర్కిల్ని మనం కన్సిడర్ చేయకూడదు ఇక్కడ, ఓకేనా. ఏం చేద్దంటే ఇవి కూడా ఇది ఉన్నట్టు, ఓకేనా, రెక్టాంగిల్ ఇలా ఉన్నట్టు కరెక్ట్గా సైడ్స్, ఓకేనా, స్ట్రైట్ లైన్స్తో ఏర్పడింది కాదు, ఓకేనా. లైన్ సెగ్మెంట్ అన్నాం కదా, సో ఇవి లైన్ ఇది ఒక్కటే లైన్ సెగ్మెంట్. సో ఇది కూడా కావు వస్తాయి, ఇది కూడా కావు. సో మనం కావు కింద తీసుకున్నప్పుడు, వక్ర రేఖల కింద తీసుకున్నప్పుడు ఇవన్నీ ఈ మూడు కూడా సిమిలర్గా ఉన్నట్టే. సో మనం దీన్ని వృత్తం కింద తీసుకుని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూసినట్టు ఇది చూడండి, ఇక్కడ లెఫ్ట్ డౌన్ కార్నర్ బ్లాక్ చేశాడు ఇక్కడ, సారీ రైట్ సైడ్, రైట్ సైడ్ డౌన్ కార్నర్, ఓకేనమ్మా. ఇదిగోండి ఇది, ఇక్కడ కూడా డౌన్ సైడ్, రైట్ డౌన్ కార్నర్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి డౌన్ కార్నర్ షేడ్ చేశాడు. ఇక్కడ కూడా అది రైట్ సైడ్ డౌన్ కార్నర్, కానీ ఇక్కడ మాత్రం రైట్ సైడ్ టాప్ కార్నర్, అప్పర్ కార్నర్ షేడ్ చేశాడు. సో దిస్ వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్, సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఓకేనమ్మా. సరే ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. గుడ్, చెప్పుకెళ్తారు ఎవరైనా సరే ఆన్సర్ చాలా సింపుల్. చూడండి ఒకసారి, ఇది ఏ డైరెక్షన్లో ఉంది, యారో మార్క్ ఉన్న చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్, రైట్. ఇది ఇలా రొటేట్ అవుతుంది, అవునా. మళ్ళీ చూస్తున్నాను చూడండి ఒకసారి, ఇక్కడ యారో మార్క్ ఉన్న చూసారా, యారో మార్క్ ఎటు చూపిస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ కూడా యారో మార్క్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ కూడా యారో మార్క్ క్లాక్ వైజ్ డైరెక్షన్, బట్ ఇక్కడ మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్, దట్ ఈస్ ద ఆడ్ వన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అది మిగతా వాటికన్నా వేరుగా ఉంది. ఓకే, 54th క్వశ్చన్, 54 అప్యరీస్. ఓకే, చెప్పగలుగుతారు ఎవరన్నా ఆన్సర్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ సైడ్స్ మనం కౌంట్ చేద్దాం. హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఫస్ట్ ఫిగర్, మొదటి చిత్రంలో ఎన్ని సైడ్స్ ఉన్నాయి మొదటి దాంట్లో, ఒకటిలో మొత్తం 3 ఫిగర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ లోపల ఇన్ సైడ్గా అందులో 3 జామెట్రికల్ ఫిగర్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ 5 4 కొంచెం లోపలికి వెళ్తే 4 6 5 4 6, ఇలా తగ్గి మరలా పెరిగింది, ఓకేనా. ఇక్కడ చూద్దాం, 5 కొంచెం లోపలికి వెళ్తే 4 3, అంటే ఏమైంది, తగ్గింది. ఇక్కడ చూడండి 3 4 5, అంటే ఏమైనాయి, పెరిగాయి. ఇక్కడ చూడండి, బయట నుంచి లోపలికి వెళ్తున్నాం, 5 6 5 4, అంటే ఏమైంది, ఒక క్రమంలో ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అయితే తగ్గుతున్నాయి లేదా పెరుగుతున్నాయి. ఇదిగో 5 4 3 3 4 5 6 5 4, కానీ ఇందులో మాత్రం అలా కాదు, 5 4 6, అంటే మొదట తగ్గి మళ్ళీ పెరిగాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, మనం ఆప్షన్ 1ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, 55 ఇది క్లియర్ అయితే తెలుస్తుంది చూడండి, అన్నీ కూడా ఒక
పిక్చర్ మాదిరి ఇట్లా డయాగ్నల్స్, సారీ ఏమంటారు ఇది డయామీటర్ అంటారు కదా, లెట్ మీ డ్రా అగైన్. ఇలా ఉంది, ఇటు ఉంది, ఇటు ఉంది, కానీ ఇది లేదు కదా, మళ్ళీ ఇందులో కూడా ఎన్ని ఉన్నాయి. సో మనం ఏం తీసుకోవాలి ఆప్షన్ ఆన్సర్ కింద చెప్తారు ఎవరైనా? ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ త్రీ. నెక్స్ట్ చూడండి 56. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం లోపల ఇన్సైడ్ టూ లైన్ సెగ్మెంట్స్, లోపల రెండు గీతలు ఉన్నాయి అవునా. ఒకటిలో లోపల ఇక్కడ చూడండి, ఒకటో దాంట్లో లోపల రెండు బయట ఒకటి, మూడో దాంట్లో చూడండి లోపల రెండు బయట ఒకటి, నాలుగో దాంట్లో చూడండి లోపల రెండు బయట ఒకటి. కానీ రెండులో మాత్రం లోపల ఒకటే ఉంది, బయట అవుట్ సైడ్ టూ లైన్స్ ఉన్నాయి కావునా. సో మనం ఆప్షన్ టూని తీసుకోవాలి ఆన్సర్గా. నెక్స్ట్ ఇచ్చుకోండి, ఇవి వాటి డైరెక్షన్స్ మారాయి తప్ప చూడండి, ఒకటి 1, 2, 4 ఈ మూడు కూడా సేమ్ ఫిగర్స్, జస్ట్ అవి డైరెక్షన్స్ మారేంతే. కానీ త్రీ మాత్రం క్లియర్గా తెలుస్తుంది కదా. ఏం చేద్దంటే ఇక్కడ చూడండి, ఈ మిడిల్ ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ కూడా ఇది చూడండి మిడిల్ డాట్ ఇచ్చాడు చుక్క, కానీ మిగతా అట్లా ఇవ్వలేదు, అది సారీ త్రీలో ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వాల్సింది ఎక్కడ ఉండాలి, యాక్చువల్గా మనకి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే ఇక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉంది కాబట్టి త్రీని మనం ఆన్సర్గా తీసుకోవాలి. వెరీ గుడ్. 58 క్వశ్చన్ చూడండి, లెట్ మీ జూమ్ ఇచ్చేవాడి ఒకసారి. ఇది మనం చూసినట్టయితే ఒకసారి మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని కూడా ఇందా ఫస్ట్ క్వశ్చన్ చెప్పినట్టుగా అయితే టాప్ సైడ్ లేదా డౌన్ సైడ్ మనం ఒక టాప్ కానీ డౌన్ కానీ రొటేట్ చేద్దాం. ఓకేనమ్మా. సో దీన్ని మనం ఇట్లా రొటేట్ చేసామనుకోండి, ఈ బ్లాక్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఈ వైట్ రైట్ సైడ్కి వస్తుంది. ఇదండి బ్లాక్ లెఫ్ట్ సైడ్ ఉంది, వైట్ రైట్ సైడ్ ఉంది. దీన్ని కూడా ఇలా రొటేట్ చేసామనుకోండి, వైట్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది, బ్లాక్ రైట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ బ్లాక్ లెఫ్ట్ సైడ్ ఉంది, వైట్ రైట్ సైడ్ ఉంది. చూసారా, ఇది బ్లాక్ లెఫ్ట్ సైడ్, ఇందులో వచ్చాను ఇదిగో అన్నిటి ఇందులో బ్లాక్ షేడెడ్ సర్కిల్ ఈజ్ ఇన్ ఎట్ లెఫ్ట్ సైడ్, ఎడం చేతి వైపు ఉంది. అన్షేడెడ్ సర్కిల్ ఈజ్ ఇన్ రైట్ సైడ్, ఓకేనా. షేడ్ చేయనటువంటి రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ ఉంది. ఇందులో కూడా అంతే, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ ఉంది అవునా. సో దీన్ని కూడా మనం ఇలా రొటేట్ చేసామనుకోండి, రొటేట్ చేస్తే ఏమవుతుంది, డౌన్కి బ్లాక్కి లెఫ్ట్ సైడ్కి వస్తుంది, వైట్ రైట్ సైడ్కి వస్తుంది అవునా. ఈ బ్లాక్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఈ వైట్ రైట్ సైడ్కి వస్తుంది. కానీ ఇక్కడ రొటేట్ చేసామనుకోండి రివర్స్ అవుతాయి, వైట్ ఏమో లెఫ్ట్ సైడ్కి వస్తుంది, బ్లాక్ ఏమో రైట్ సైడ్కి వస్తుంది. సో మనం ఆప్షన్ త్రీని తీసుకో చూద్దాం చూడండి. చూద్దాం, ఇవన్నీ కూడా పంక్చుయేషన్ మార్క్స్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ మ్యాథమెటికల్ సింబల్. సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 60 ప్రశ్న చూడండి. ఇది ఒక యారో మార్క్ తీసుకున్నట్టయితే ఇది హెడ్, ఇది టైల్ అనుకుంటే జస్ట్ హెడ్ అండ్ టైల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇవి రెండు కూడా ఓన్లీ ఇన్ ఫోర్ ది ఆర్ ఇన్ ఆపోజిట్, రిమైనింగ్ ఆల్ ఫిగర్స్ ది ఆర్ నాట్ ఇన్ ఆపోజిట్, ఒకదాని కూడా వ్యతిరేకంగా లేవు. సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 61. ఓకే గుడ్. చూడండి, ఇవి ప్రతిసారి చెప్తున్నాను, ఖచ్చితంగా మనం డైరెక్షన్ అక్కడ ఇచ్చినటువంటి గమనిక ఏదైతే ఉందో సూచన దాన్ని చదివిన తర్వాతనే మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. 61 to 7, 61 నుంచి 70 వరకు ఉన్న ప్రశ్నల్లో ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ఏ ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద 4 ఆల్టర్నేటివ్స్ విచ్ వెన్ ప్లేస్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ క్వశ్చన్ మార్క్ ఆఫ్ ది ఫిగర్ ఎక్స్ వుడ్ కంప్లీట్ ద ప్యాటర్న్.
అంటే ఇక్కడ చూడండి, దీన్ని ప్రశ్న చిత్రము అని అంటారు. ఇది ప్రశ్న చిత్రము, ఇవి జవాబు చిత్రాలు. ఓకేనా? దిస్ ఇస్ క్వశ్చన్ ఫిగర్, దీస్ ఆర్ ఆన్సర్ ఫిగర్స్. సో విచ్ ఆన్సర్ ఫిగర్ ఈజ్ సూటబుల్ టు ప్లేస్ ఇన్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఈ ఆన్సర్ ఫిగర్లోంచి ఏది పెడితే ఆ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది అనేదాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా? చూద్దాం, దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్లో వెళ్దాం. ఇది కాదు, ఇది కాదు అంటూ వెళ్దాం. సరేనమ్మా? ఏం చేద్దంటే మనం అన్నీ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. కొంచెం అన్నీ ఒకేలా కనిపిస్తుంది, ఏదో కొంచెం కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. సో చేత ఎలిమినేషన్ మెథడ్ వెళ్దాం. ఒకటి కాదు. ఎందుకు కాదు ఒకటి? చూడండి, ఇక్కడ చూడండి, ఈ లైన్స్ ఉన్నాయి చూసారు, ఇవి ఇవి ఇక్కడ తక్కువ ఉన్నట్టు ఉన్నాయి, అలాగే ప్లేస్ కూడా ఇదిగ్గా తక్కువగా ఉన్నాయి. సో ఒకటి కాదు. ఇవి చూసారు, ఇవి ఈ పార్ట్ సన్నగా ఉంది కానీ ఇక్కడ మాత్రం వైడ్ వెడల్పునట్టుగా ఉంది. సో వన్ కాదు. రెండులోకి రండి. రెండు ఇంచుమించు సరిపోతుంది కదా, కానీ రెండు కాదు. ఎందుకు కాదు రెండు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సర్కిల్కి డ్రా చేసిన చూడండి, ఈ కార్నర్స్లో సర్కిల్ యొక్క కార్నర్స్ ఇక్కడ చూసారు, ఇలాగా స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. సర్కిల్ వరకు ఇలా సర్కిల్ కలిపేలేదు. ఓకేనా? వృత్తం మీద కంటే కలపలేదు. ఇవి జస్ట్ ఒక లైన్ డ్రా చేసి అప్పుడు కలిపాడు. కానీ ఇక్కడ ఏమైంది, వృత్తం మీదకి కలిసిపోయి, కాబట్టి టూ కూడా కాదు. త్రీ, సో ఇలా చూడండి, ఫోర్ కూడా మనం చెప్పుకున్నట్టు ఫోర్ కూడా కాదు. ఎందుకంటే వృత్తం పై కంటే గీసారు, కానీ ఫోర్ కూడా కాదు. త్రీ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ 62. ఇక్కడ కూడా మనం చెప్పుకున్నట్టు ఎలిమినేషన్ మీద వెళ్దాం. ఒకటి కాదు. ఎందుకు కాదు ఒకటి చెప్పగలుగుతారు ఎవరన్నా సరే? సరే, మీరు ఆలోచించండి. వీడియోని పాజ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతనే మీరు ఆలోచించిన తర్వాతనే పూర్తి ఎక్స్ప్లెయిన్, నేను ఏదైతే చెప్తున్నానో దాని వినండి. ఇంకేదైనా మీకు కూడా రావాలి కదా, కొంచెం ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు కూడా కొంచెం ఆలోచించడం రావాలి కదా. ఎలిమినేషన్ మీద వెళ్ళాలని చెప్పిన ఒకటి ఆల్రెడీ కాదని చెప్పాను. ఎందుకు కాదు చెప్పాను ఒకటి? ఎందుకు కాదు? చూడండి, ఇక్కడ దీన్ని ఇక్కడ ఇలా కలపాలి కదా. కలిపిన తర్వాత ఈ లైన్ ఉన్న చూసారు, ఈ లైన్ ఇదండి, ఈ లైన్, ఇది వృత్తం దాటి లోపలికి వెళ్తుందా? సెంటర్ కంటే వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఈ వృత్తాన్ని టచ్ చేసి ఆగిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే మీకు ఏమైంది, సర్కిల్ దాటి సెంటర్ వరకు, ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చేసింది ఇలాగా. సో అలా రాకూడదండి. కానీ ఒకటి కాదు, రెండులోకి రండి. సో రెండు కావచ్చు. సో దాన్ని కాసేపు అట్టే పెట్టండి. రెండు అవును కదా, చూద్దాం. మూడులోకి రండి. మూడులో చూడండి, సార్ వెరీ సింపుల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి ఒకసారి, దీనికి ఈ కార్నర్లో ఉన్న ఫిగర్కి ఏదైతుందో ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అవునా? సో దీన్ని అద్దంలో చూస్తే ఎలా కనిపిస్తుందో, అంటే అద్దంలో చూసినట్టు కుడి ఎడమవుతుంది కదా. సో ఆ విధంగా ఉంది. సో దీనికి కూడా మిర్రర్ ఇమేజ్ రావాలి. మిర్రర్ ఇమేజ్ రావాలి అన్నప్పుడు ఇవ్వండి, రెండులో ఉండొచ్చు అని మిర్రర్ ఇమేజ్ కింద. ఓకేనా? సో మూడులో అలా లేదు. ఈ కార్నర్ నుంచి పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. అలాగే ట్రయాంగిల్ దీన్ని బేస్ చేసి రావాలి, ఇక్కడి నుంచి ట్రయాంగిల్ రావాలి. సో మూడు కాదు. సో మనం రెండు అనుకున్నాం, అయితే మనం డిసైడ్ అవ్వలేదు. నాలుగు చూడండి, కానీ రెండు కూడా కరెక్ట్ కాదు. నాలుగు రైట్ ఆన్సర్. ఎందుకు నాలుగు ఆన్సర్? నాలుగు రైట్, ఫోర్త్ వన్ ఇస్ రైట్ చెప్పండి. రెండు ఎందుకు రంగ్ అయింది? రెండు మిర్రర్ ఇమేజ్ లాగానే ఉంది. కానీ అంచేది మీకు ముందే చెప్పాను, ఎలిమినేషన్ మెథడ్ వెళ్ళాలి. ఎలిమినేషన్ మెథడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాలుగు కూడా మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాతనే మనం ఫైనల్ డెసిషన్కి రావాలి. మనం చూడండి, ఇందా చూసినా మనం రెండు రైట్ ఆన్సర్ అనుకున్నాం. మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మనకు ఖచ్చితంగా మనం మార్క్ లాస్ అయ్యండి అనమాట. సో ఎందుకని చూడండి ఒకసారి, రెండుకి నాలుగుకి తేడా తెలుస్తుందా? రెండో ఆప్షన్కి నాలుగో ఆప్షన్కి 2 and 4 ఇచ్చండి. ఈ పార్ట్ని వచ్చేసరి ఇది తక్కువ ఉంది ఇక్కడ పిక్చర్స్లో కదా. ఇది చూడండి, ఇక్కడ ఇంత వైడ్గా లేదు, తక్కువ ఉంది. ఓకేనా? ఇది నాలుగు కరెక్ట్ కదా. సో ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెరీ గుడ్. సో ఈ రెండు సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. సో అదే ప్యాటర్న్లో ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. సో అలా ఉంటే మూడు రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి,
దీని కూడా మళ్ళీ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్దాం. ఓకే సరే చూడండి, ఇక్కడ ఇది సర్కిల్ కంప్లీట్ అవ్వాలి ఒకటి, రెండు ఇక్కడ స్క్వేర్ కంప్లీట్ అవ్వాలి. ఓకేనమ్మా, సో ఇది డైరెక్షన్ మారింది, ఇక్కడ వన్ కాదు. అంటే ఒకసారి డైరెక్షన్ మారినా సరే మనం దాని డైరెక్షన్ తిప్పి కూడా చూడవలసి వస్తుంది, అయినా మనం వన్ కాదని అనుకుందాం. సో రెండు రెండు టూలో చూసినట్టయితే చూడండి ఒకసారి దీన్ని రన్ చేస్తాం, చూడండి సర్కిల్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, చూడండి సర్కిల్ కంప్లీట్ అవుతుంది, అలాగే స్క్వేర్ కూడా కంప్లీట్ అవుతుంది, అలాగే ఇలా స్ట్రైట్ లైన్ కూడా వచ్చింది. అయినా సరే టూ కాదు. ఎందుకు కాదు చెప్తారు ఎవరన్నా? ఇక్కడ చూడండి ఈ సర్కిల్ స్క్వేర్ సర్కిల్లో చూడండి ఈ భాగంలో వచ్చేసరికి ఇది డార్క్ చేస్తున్నాడు. ఎక్కడ డార్క్ చేయలేదు, ఎక్కడ డార్క్ అవ్వాలి, ఇక్కడ సైడ్ బై సైడ్ రాకూడదు ఇలాగ డార్క్ చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది, మళ్ళీ ప్లెయిన్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ రావాలి, ఇక్కడ వస్తే కరెక్ట్ అనమాట. ఓకేనా, ఇది మామూలు ప్లెయిన్గా రావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ డార్క్ అయింది, ఇక్కడ ప్లెయిన్ ఉంది, ఇక్కడ డార్క్ అయింది ప్లెయిన్ ఉంది. ఓకేనా, మామూలు ఉంది. సో అలా చూసినట్టయితే ఇక్కడ చూడండి రెండు కూడా షేడ్ చేసాడు, డార్క్ చేసాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ సర్కిల్ కంప్లీట్ అవ్వాలి, సో అన్నిటిలో కూడా సర్కిల్ అదే కారణంలో కంప్లీట్ అవుతుంది. ఓకే అక్కడికి నెక్స్ట్ చూద్దాం. తర్వాత చూడండి ఇక్కడ స్క్వేర్ కంప్లీట్ చేద్దాం. ఓకేనమ్మా, స్క్వేర్ కంప్లీట్ చేస్తే చూడండి ఒకటి కాదు. ఎందుకు కాదు, ఆర్క్ వచ్చేసారు ఈ చాపంలాగా వృత్తం లోపల మళ్ళీ కనిపిస్తున్నాయి చూసారా ఈ స్క్వేర్కి పైన. సో అవి ఏవైతే ఉన్నావో అవి కార్నర్ టచ్ చేస్తున్నాయి, కార్నర్ టచ్ చేయకూడదు, మధ్యలోకి వచ్చి ఆగిపోవాలి. సో ఒకటి కాదు, రెండులో అలా ఉన్నాయి, మూడులోనూ అలాగే ఉన్నాయి, నాలుగులోనూ అలాగే ఉన్నాయి. ఓకేనమ్మా, ఇప్పుడు రెండు మూడు నాలుగు చెక్ చేద్దాం. రెండు చూడండి, రెండు ఎందుకు కాదు చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి నేను డ్రా చేస్తాను ఇలా. ఇలా ఒక లైన్ వచ్చింది కదా, ఇవి రెండు ఇక్కడ కట్ అవుతున్నాయి అవునా, కానీ రెండు అలా కట్ అవ్వట్లేదు చూడండి. ఇది కొన్ని బాక్స్ కింద వచ్చింది కదా, ఇక్కడ చూసారు ఇది సెంటర్, ఇదిగోండి ఇది బాక్స్, అలా బాక్స్లో రాకూడదు, అక్కడ విడిపోవాలి రెండు కూడా అవునా. సో అలా లేదు కట్, రెండు కూడా కాదు. మూడులోకి వద్దాం, మూడులో నాలుగులో చూడండి ఒకసారి మీరు. మొత్తం జూమ్ అవుట్ చేస్తాను, ఓకే చూడండి. సో త్రీ అండ్ ఫోర్ చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి లోపల నుండి వచ్చే లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవి స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి. ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవి కట్ అవుతున్నాయి అవునా. సో అలాగే ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవి స్ట్రైట్గా వచ్చేయాలి ఇలాగా. ఇవి ఇక్కడ దాకా టచ్ సాగి మళ్ళీ ఇలాగ రెండు రావాలి. ఓకేనా, అంటే ఇది ఇట్లా వచ్చేసిన తర్వాత ఇలా రావాలి. కానీ మూడులో ఏం చేశాడు, ఇలా వచ్చిన తర్వాత ఇట్లా ఇచ్చాడు. ఓకేనా, సో మీకు పక్కన డ్రా చేసి చూపించాను, ఒకసారి మీకు అరేంజ్ చేసి చూపించాను, కాబట్టి చూడండి మూడులో చూడండి. అది క్వశ్చన్ ఫిగర్ చూస్తే మూడు థర్డ్ వన్ కూడా చూడండి. సో నేనేమంటానంటే ఇక్కడ ఈ లైన్స్ ఇలా వచ్చేయాలి,
ఇవి లైన్స్ మాత్రం ఇలాగ కట్ అవ్వాలి అంటున్నాను. అలా ఇందులో ఉంది, ఫోర్త్లో ఉంది, కానీ త్రీలో ఎలా ఉంది, ఇవి ఇట్లా వచ్చేసినాయి, ఇవి మాత్రం ఇవి స్ట్రైట్గా ఇలా వచ్చేసినాయి, ఇవి మాత్రం ఇలా కట్ అవుతున్నాయి, కాబట్టి త్రీ కాదనమాట. సో ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దామా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, చూడండి ఇక్కడ ఈ లైన్ ఇలా కంప్లీట్ అవ్వాలి. ఇందులో ఉంది, ఇందులో లేదు, ఒకటి రెండు కాదు, మూడులో ఉంది, నాలుగులో ఉంది. తర్వాత స్క్వేర్ కంప్లీట్ అవ్వాలి ఇలాగా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రెండు కాదనుకున్నాం, ఒకటి చూస్తున్నాం. ఆ తర్వాత స్క్వేర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్క్వేర్ పైకి లైన్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. కానీ ఒకటిలో ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉండవలసిన లైను కొంచెం దాని ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. యాక్చువల్గా ఎలా ఉండాలి, ఇట్లా ఇలా ఉండాలి. ఓకేనా? కానీ అలా ఇవ్వలేదు, ఇట్లా ఇచ్చారు కాబట్టి ఒకటి కాదు, రెండు ఆల్రెడీ కాదనుకున్నాం, మూడు కూడా కాదు, ఎందుకంటే ఇంటూ షేప్ వచ్చింది, ఎక్కడ కూడా మనకి ఇంటూలాగా రాలేదు. సో ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇవి రెండవ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండవ డైరెక్షన్లో ఉంటాయి. ఓకేనా? సో అలా చూస్తే కనుక వన్ ఇది రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ చూడండి, ఒకటి రెండు కాదు, ఎందుకు కాదు, ఈ షేడింగ్ అనేది ఈ కార్నర్లకు రావాలి, టాప్ కార్నర్ వచ్చేది ఇక్కడ రావాలి కదా, ఈ కార్నర్లకు రావాలి. సో ఒకటి కాదు, రెండు కాదు, మూడు చూడండి. మూడులో ఈ లైను ఇట్లా ఉండాలి, కానీ ఇలా ఇచ్చాడు కానీ మూడు కూడా కాదు, నాలుగు రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? సరే, నెక్స్ట్ 69th క్వశ్చన్. చెప్పండి, 69 చెప్తారా? ఒకటి కాదు, ఎందుకు కాదు, ఒకటి కొన్ని షేప్ నా చూసారు, అది ఒక స్టార్ లాగా వస్తుంది, అవునా? సో రెండు కూడా కాదు, ఇలా కావు ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ రావాలి. సో రెండు కూడా కాదు, మూడు కూడా కాదు, క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా? సో ఫోర్త్ ఇది రైట్ ఆన్సర్. ఓకే అమ్మ, చూడండి ఇవి ఆన్సర్ ఫిగర్స్, ఇవి ఇది క్వశ్చన్ ఫిగర్. ఓకేనా? సో ఇందులో మనం ఎలిమినేషన్ మీద వెళ్తున్నాం కదా, లెట్ మీ జూమ్ అవుట్. ఓకే, సో ఒకటి కావచ్చు, ఓకేనమ్మా, సో దాన్ని అట్టే పెడదాం. ఒకటి, రెండు కాదు, ఎందుకు కాదు రెండు, చెప్పండి ఎవరైనా అమ్మా, ఈ కార్నర్లోకి వచ్చింది, ఈ కార్నర్లోకి రావాలి. ఓకేనా? సో రెండు కాదు, మూడు చూడండి, డౌన్ సైడ్ కార్నర్లోకి వచ్చింది కానీ మూడు కూడా కాదు. ఓకేనమ్మా? నాలుగు, నాలుగు చూడండి, మొత్తం స్క్వేర్ ట్రయాంగిల్ స్టైప్లో వచ్చాయి, అట్లా రాకూడదు, కలిసేసరికి ఇక్కడ స్క్వేర్ అవ్వాలి. ఓకేనా? చూడండి ఇవి ఆఫ్ అవ్వాలి కదా, కానీ ఫుల్ వచ్చేసాయి ఈ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయి, ఇవి ఇందులో ఆఫే రావాలి మనకి. సో ఈ ఆఫ్ ఆఫ్ కలిసి స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో అంచేత నాలుగు కూడా కాదు, వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కన్సిస్ట్ ఆఫ్ టూ సెట్స్ ఆఫ్ ఫిగర్స్, ఫిగర్ ఏబిసి, ఓకే, అండ్ డి కాన్స్టిట్యూట్ ద ప్రాబ్లమ్ సెట్ విత్ ఫిగర్స్ 1, 2, 3, and 4. కాన్స్టిట్యూట్ ద ఆన్సర్. చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కన్సిస్ట్ ఆఫ్ టూ సెట్స్ ఆఫ్ ఫిగర్స్, ఫిగర్స్ ఏ బి సి అండ్ డి
కాన్స్టిట్యూట్ ద ప్రాబ్లమ్ సెట్ వైల్ ఫిగర్స్ 1, 2, 3, and 4 కాన్స్టిట్యూట్ ద ఆన్సర్ సెట్. దెర్ ఈజ్ ఏ డెఫినెట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిగర్ ఏ అండ్ బి. ఎస్టిమేట్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిగర్ సి అండ్ డి బై సెలెక్టింగ్ ఏ సూటబుల్ ఫిగర్ ఫ్రమ్ ద ఆన్సర్ సెట్ దట్ వుడ్ బి రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఫిగర్ డి. ఇక్కడ చూడండి ఏమంటారంటే ఏబిసిడి అనేటువంటి 4 ఫిగర్స్ ఉంటాయి, ఇవి క్వశ్చన్ ఫిగర్స్. 1, 2, 3, 4 అని 4 ఫిగర్స్ ఉంటాయి, ఇవి ఆన్సర్ ఫిగర్స్. ఇక్కడ మళ్ళీ ఏబి దేర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి ఎనాలజీ అంటాం దీనిని, ఓకేనమ్మా. ఏకి బికి మనం ఆల్రెడీ వర్డ్ అనాలజీ చెప్పుకున్నాం ఇందాక, ఓకేనా. 40 నుంచి 50 క్వశ్చన్స్ అనుకుంటాం, 41 నుంచి 50 క్వశ్చన్స్, ఓకేనమ్మా. సో అందులో వర్డ్ అనాలజీ వచ్చింది. సో అలాగే ఈ రెండు ఏబీల మధ్య ఒక రిలేషన్ ఉంటుంది, అదే రిలేషను, ఓకేనా, అదే రిలేషను సికి డికి మధ్య ఉండేటట్టుగా మనం ఆన్సర్ ఫిగర్ని సెలెక్ట్ చేయాలి. సరేనమ్మా, చూద్దామా. సరే చూడండి, క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటది, ఈ రెండింటి మధ్యలో మనకి సెట్ ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి. ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ అయితే ఉందో అది టాప్కి వెళ్ళింది, ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ అవి నెంబర్ పెరిగాయి, ఇంక్రీజ్ అయ్యాయి, ఓకేనా. అంటే ఇంటర్చేంజ్ అయ్యాయి, వాటి ప్లేసులు మారాయి, వాటి యొక్క పొజిషన్స్ మారాయి, అలాగే వాటి యొక్క నెంబర్ సంఖ్య కూడా మారింది, ఓకేనా. సో అట్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎల్ షేప్ ఇక్కడ రావాలి, ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చి ఎన్ని రావాలి ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్ రావాలి. ఎక్కడ ఉంది అలాగా, 1లో ఉంది. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత వచ్చాడు ఇక్కడ ఈ డాట్స్ అలాగే ఉన్నాయి, ఈ ఆర్క్స్ ఈ రేఖలు అయితే ఉన్నాయి మాత్రం రివర్స్ అయ్యాయి. సరే ఇక్కడ కూడా డాట్స్ అక్కడే ఉండాలి ఇలాగా, ఓకేనా. ఈ ఆర్క్స్ మాత్రం ఇలా అవ్వాలి, అట్లా అలా ఎక్కడ ఉంది, 3లో ఉంది. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇచ్చామండి, ఈ స్క్వేర్ ఆ ప్లేసులు మారి అంటే ట్రయాంగిల్ బయటకు వచ్చింది, స్క్వేర్ లోపలికి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత అది ఆ స్క్వేర్ని ఏం చేశాడు, షేడ్ చేశాడు, ఓకేనా. సో అట్ ద సేమ్ వే ట్రయాంగిల్ ఏమో బయటికి రావాలి, ఓకే. అవుట్ సైడ్ ట్రయాంగిల్ ఈజ్ ఎట్ అవుట్ సైడ్, సారీ, ఇలా ట్రయాంగిల్ అవుట్ సైడ్లో ఉండాలి, స్క్వేర్ ఇన్సైడ్లోకి వెళ్ళి షేడ్ అవ్వాలి. అలా ఎక్కడుంది, 4, 3 అనుకోవచ్చు మీరు, కానీ ట్రయాంగిల్ యొక్క రివర్స్ అయించుకోండి, ట్రయాంగిల్ డౌన్ సైడ్ ఉండాలి ట్రయాంగిల్, ఓకేనా. డైరెక్షన్ మారట్లేదు, ఈ ట్రయాంగిల్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇది కూడా అప్వర్డ్లోనే ఉంది. సో మనం డౌన్ సైడ్లో తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చాడు ఇక్కడ 74లో చూడండి, ఇక్కడ యారో మార్క్ ఇచ్చండి, ఈ డాట్ ఈ సైడ్కి సెంటర్లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ సైడ్ సెంటర్ అయింది, అవునా. అంటే క్లాక్ వైజ్, సారీ, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. సో ఇక్కడ కూడా ఈ డాట్ ఈ సైడ్కి సెంటర్లో ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ ఈ సైడ్కి రావాలి, ఓకేనా. ఇదిగో ఇక్కడికి రావాలి. సో అలా ఎక్కడుంది, 2లో ఉంది, 4లో ఉంది, ఓకేనా. మనం ఎలిమినేషన్ మెథడ్ వెళ్తున్నాం కదా. ఆ తర్వాత ఈ యారో మార్క్ వచ్చేసరికి యారో మార్కు కొంచెం మూవ్ అయింది, బయటకు వచ్చింది, డైరెక్షన్ అలాగే ఉంది, కానీ ఇదిగో కొంచెం ఈ డాట్కి దగ్గరకు వచ్చింది. అలాగే ఈ యారో మార్కు కొంచెం ఫ్రంట్కి మూవ్ అవ్వాలి. సో అలా మూవ్ అయింది, అక్కడ 3లో 2లో ఉందా 4లో ఉందా, అమ్మా 4లో మాత్రమే మూవ్ అయింది ముందుకి, అవునా. 2లో సేమ్, ఇదిగో 2లో మాత్రం సేమ్ ప్లేస్లో ఉంది, 4లో మాత్రం దాని ప్లేస్ మారింది. సో 4 ఇది రైట్ ఆన్సర్, 2 రాంగ్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది ఇలా రివర్స్ అయ్యింది. సో ఇలా ఎన్ ఏదైతే ఉందో అది ఇలా రివర్స్ అవ్వాలి. అలా ఎక్కడ ఉంది, ఇదిగోండి 1, ఇది కూడా తీసుకుందాం 2, కానీ ఇందులో మళ్ళీ ఇలా వచ్చింది కాబట్టి 3 కాదు 4, అంటే 1, 2, 4 3 ఎలిమినేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ లైన్స్ ఏమయ్యాయి, ఇలా మా
అంటే స్లీపింగ్ లేసేయి కదా. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ లైన్స్ ఇలా మారాలి. ఎక్కడ ఉంది అలాగా అమ్మా, అదే సైడ్, ఇదే సైడ్లో. సో ఇది కూడా ఈ సైడ్లో ఉండాలి. సో వన్ ఈజ్ రైట్ ఆన్సర్. త్రీలో మళ్ళీ దాని పొజిషన్ మారింది, ఇటు సైడ్కి వచ్చాయి. ఫోర్లో మళ్ళీ స్టాండింగ్ లైన్లో ఉన్నాయి, కాబట్టి ఫోర్ కాదు. సో వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 76 క్వశ్చన్ చూద్దాం చూడండి. 180 degrees ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ఓకేనా? క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఇది 180 degrees రొటేట్ అయింది. అలాగే ఇది కూడా 180 degrees రొటేట్ అవ్వాలి. రొటేట్ అయితే ఎట్లా వస్తుంది? ఇది ఇలా వస్తుంది. అలా ఇందులో ఉంది అంటే స్మాల్ హెడ్ ఇక్కడ వస్తుంది, బిగ్ వన్ ఇక్కడ వస్తుంది, ఓకేనా? అలా ఎక్కడ ఉంది 1, 3, 4 టూ కాదు. ఇంకొకటి చూడండి, నెక్స్ట్ చూద్దాం. టూ కాదు అనుకున్నాం కదా, దాన్ని మనం చూడక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉంది ఎల్ షేపు, ఇది రివర్స్ అయింది పైకి వెళ్ళి. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటిది ఇలా రివర్స్ అయి పైకి వెళ్తుంది. సో అలాగే ఎక్కడ ఉంది 1లో లేదు, 3లో ఉంది, 4లో ఉంది, అంటే 1 కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ టూ లైన్స్ ఉన్నాయి చూసారా, యారో షేప్ టైప్లో. ఈ షేప్ అలా పైకి వెళ్ళి మళ్ళీ అలాగే ఉంది, అవునా? సో అలా చూస్తే మనం ఇలా ఉన్న షేప్ అలా పైకి వెళ్ళి ఇలాగే ఉంటుంది. అలా ఎక్కడ ఉంది? 4లో ఉంది. సో 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఉన్నటువంటి ఆర్క్, ఓకేనా, ఈ ఆర్క్ ఇలాగ పూర్తిగా సర్కిల్ అయ్యింది, ఇదిగోండి. అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటిది ఇన్సైడ్లోకి వెళ్ళి రైట్ సైడ్ సింబల్ ఇన్సైడ్కి వెళ్ళి డార్క్ అయింది. అలాగే ఇలా ఉన్నా చూసారా, ఇది పూర్తిగా ఒక క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి, ఇదిగోండి. ఇలా క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది, ఓకేనా? అంటే స్క్వేర్. ఆ తర్వాత ఈ సర్కిల్ లోపలికి వెళ్ళి డార్క్ అవ్వాలి, స్క్వేర్ సర్కిల్ లోపలికి వెళ్ళి డార్క్ అవుతుంది. అలా ఎందులో ఎందులో ఉంది? 1లోనే ఉంది, 2లోనే ఉంది, 4లో ఉంది, 3 కాదు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇంకో 2 లైన్లు ఉన్నాయి చూసారు ఇలాగా, ఓకేనా? అవి రెండింటిని మనం 1లో తీసుకుంటాం. ఆ 2 లైన్లు మనం 1లో తీసుకుంటాం అంటే ఇలాగా. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ ఫిగర్ 90 degrees రొటేట్ అయిందమ్మా. 90 degrees రొటేట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షేడ్ ఏమైందంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళింది, ఓకేనా? సో అలాగే ఇది ఇక్కడ ఉన్నటువంటిది కూడా 90 degrees రొటేట్ అవ్వాలి. 90 degrees రొటేట్ అవ్వాలంటే ఎక్కడ ఉంది చెప్పండి? 2లో ఉంది, 4లో ఉంది, 2లో ఉంది, 4లో ఉంది. ఇకపోతే 4 కాదు, ఎందుకు కాదు? ఇక్కడ ఉన్నటువంటి షేడ్ ఎక్కడికి రావాలి? ఈ కార్నర్లోకి రావాలి, దాని ఆపోజిట్లోకి రావాలి కదా. సో 4 కాదు, 2 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి, సేమ్ అదే పిక్చరు. ఈ లైను ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఓకేనమ్మా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉండాలి, 3 ఉండాలి. 3 ఎందులో ఉన్నాయి? 1లో ఉంది. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 8 ఈజ్ ఓన్లీ. చూడమ్మ, సేమ్ మిర్రర్ ఇమేజ్. ఈ పార్ట్ ఇది చూసుకున్నారనుకోండి మీరు, దాని సేమ్ మిర్రర్ ఇమేజ్ రాశారు చూడండి. సో మిర్రర్ ఇమేజ్ సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. 19K వ్యూస్ తోటి మీకు మిర్రర్ ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చే వ్యూస్ తోటి ఉంటుంది. చూడండి ఒకసారి, మీకు బాగా అర్థమవుతుంది మిర్రర్ ఇమేజ్ ఎలాగ మనం సాల్వ్ చేయాలి అనేది. ఎందుకంటే మనకి NMMSలో కూడా ఆ మిర్రర్ ఇమేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అయితే ఇవ్వలేదు, కానీ గతంలో మిర్రర్ ఇమేజెస్ కూడా ఎక్కువగా ఇచ్చేవాడు అంటే. ఇప్పుడు ఏమవుతున్నాయి, అన్ని కాంబినేషన్ కలిసిపోతున్నాయి అన్నీ కూడా, ఓకేనా? ఒకటి ఇంక్లూడ్ అయిపోతున్నాయి. కానీ పర్టికులర్గా మిర్రర్ ఇమేజెస్ అని చెప్పేసి మిర్రర్ ఇచ్చి మరీ
క్వశ్చన్స్ ఇచ్చేవాడు. సో క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం మిర్రర్ ఇమేజెస్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. మీరు చూడండి ఒకసారి, లెట్ మీ అరేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో సేమ్ దాని మిర్రర్ ఇమేజ్ అయితే ఇట్లా వస్తుంది, ఓకేనా? సో అలాగే దీనికి కూడా మనం ఏం చేయాలి, మిర్రర్ ఇమేజ్ రాయాలి. మిర్రర్ ఇమేజ్ అంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, అదల్లా ఇలా వస్తుంది, ఓకేనమ్మా? అలా ఎక్కడ ఉంది, రెండులో ఉంది, మూడులో ఉంది, ఒకటి నాలుగు కాదు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఇది మిర్రర్ ఇమేజ్ అవ్వాలి. మిర్రర్ ఇమేజ్ అవ్వాలంటే లెఫ్ట్ రైట్, సారీ, ఆలోచన, ఇది ఈ సెట్ నచ్చేసారా, దీనికి వాటర్ ఇమేజ్ రాశాడు. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అని రెండు రకాలు ఉంటాయి, ఓకేనా? మిర్రర్ ఇమేజెస్లో లెఫ్ట్ రైట్ కుడి ఎడమ అవుతాయి, వాటర్ ఇమేజెస్లో తలక్రిందులు అవుతాయి. అంటే మిర్రర్ ఇమేజ్ని మీరు చూడండి, వాడు ఇచ్చిన మిర్రర్ పొజిషన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ప్రాబ్లంలో ఏం చేస్తారంటే, అంటే గతంలో మిర్రర్ ఇమేజెస్ ఇచ్చేవాడు అని చెప్పి ఒక టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను, మన మిర్రర్ ఇమేజెస్ ఎలా సాల్వ్ చేయాలి, వాటర్ ఇమేజెస్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అయితే వాటర్ ఇమేజ్లో చూద్దాం. అంటే యాక్చువల్గా మిర్రర్ ఇమేజ్ కూడా వస్తుంది. సాధారణ మీకు మిర్రర్ ఇమేజ్ రాయండి అనగానే లెఫ్ట్ రైట్ రివర్స్ చేస్తే సరిపోద్ది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాడే మిర్రర్ ఇస్తాడు, ఓకేనా? కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు, మీరు ఇంకా హై లెవెల్కి వెళ్ళేసరికి సాధారణంగా మన స్థాయిలో ఏం చేస్తారంటే, ఇప్పుడు నవోదయం ఉందనుకోండి, మిర్రర్ ఈ సైడ్ ఇస్తాడు, ఇక్కడ ఇలా ఇస్తారు మిర్రర్. సో కుడి ఎడమ చేస్తే సరిపోద్ది. కానీ మీరు కొంచెం హై లెవెల్లోకి వెళ్ళేసరికి అవసరమైతే మిర్రర్ ఇక్కడ ఇస్తాడు, అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ తలక్రిందులు అవుతుంది. అవసరమైతే లేకపోతే మిర్రర్ ఇక్కడ ఇస్తాడు, అప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది, ఓకేనా? ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అవుతుంది. ఇక్కడ ఇస్తే కనుక కుడి ఎడమ అవుతుంది, ఇక్కడ ఇస్తే కనుక మళ్ళీ హెడ్ డౌన్ అంటే రివర్స్ అవుతుంది, ఓకేనా? సో ఇది వాటర్ ఇమేజ్ లెక్క, కొంచెం మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? వాటర్ ఇమేజ్ అంటే తలక్రిందులు అవుతుంది. సో చూడండి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో జస్ట్ ఇది ఇలా తలక్రిందులైంది, అవునా? అక్కడే మీరు ఇది దీన్ని వాటర్లో చూస్తే ఇలాగే కనిపిస్తుంది, దీన్ని వాటర్లో చూసారనుకోండి అవసరం అయితే ఇలా కనిపిస్తుంది, ఓకేనమ్మా? లేదంటే కనుక ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఇక్కడ అద్దాన్ని పెట్టారనుకోండి, ఇక్కడ అద్దాన్ని పెట్టారనుకోండి, మిర్రర్ ప్లేస్ చేశారనుకోండి ఇక్కడ, అప్పుడు కూడా దాని రివర్స్ కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నటువంటిదల్లా ఇట్లా వస్తుంది, ఈ డైరెక్షన్ ఇలా వస్తుంది. సో అలాగే ఇక్కడ మనం మిర్రర్ ప్లేస్ చేద్దాం, ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇలా ఉన్న షేప్ వల్ల ఏమవుతుంది, ఇలా వస్తుంది. అలా ఎక్కడుంది, టూలో ఉంది, త్రీలో ఉంది, ఓకేనమ్మా? టూలో ఉంది, త్రీలో ఉంది, వన్ ఫోర్ కాదు. వన్ ఫోర్ సేమ్ అలాగే ఇచ్చాడు, అదే డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి వన్ ఫోర్ కాదు. నెక్స్ట్ చూడండి, టూ త్రీ, వన్ ఫోర్ మెట్ చేసాం. ఇప్పుడు ఇది సేమ్ తలక్రిందులు అవుతుందని చెప్పుకున్నాం కదా, తలక్రిందులు అయితే కుడి ఎడమ అవుతుంది, తలక్రిందులు అవుద్ది. సో మనం ఏమనుకున్నాం, టూ త్రీ అనుకున్నాం, వన్ ఫోర్ ఎలిమినేట్ చేసాం, రైట్? మనం వన్ని ఫోర్ని ఎలిమినేట్ చేసాం. అయితే టూ త్రీలో చూడండి, టూ తలక్రిందులు అవుద్ది తప్ప కుడి ఎడమ అవ్వదు, వాటర్ ఇమేజెస్లో తలక్రిందులు అయింది తప్ప కుడి ఎడమ అవ్వదు. ఇది ఇలా లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, ఇది కూడా లెఫ్ట్ సైడ్కే డైరెక్షన్, కానీ రివర్స్ అయింది అంతే, డైరెక్షన్ మారలేదు. ఇది ఇలా రైట్ సైడ్ చూపిస్తుంది, రివర్స్ అయ్యి రైట్ సైడ్కి చూపించాలి, రివర్స్ అవ్వకూడదు. సో టూ ఈజ్ రైట్ ఆన్సర్, ఓకేనా? సో ఇంకా పై వదిలేండి, ఇంకా ఆల్రెడీ ఈ దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ వన్ ఫోర్ ఎలిమినేట్ చేసాం, టూ త్రీలో ఇప్పుడు త్రీ ఎలిమినేట్ చేసాం. సో ఫోర్ ఈజ్
టూ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, థర్డ్ చూడండి. ఓకే ఓకే చిల్డ్రన్, చూడండి ఇక్కడ మనం ఫస్ట్ డైరెక్షన్ చదువుదాం. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ కీ ఫిగర్ మార్క్డ్ ఎక్స్ ఈజ్ గివెన్, ఫాలోడ్ బై ఫోర్ అదర్ ఆల్టర్నేటివ్ ఫిగర్స్ మార్క్డ్ 1, 2, 3, and 4. ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు సెలెక్ట్ వన్ ఫిగర్ ఫ్రమ్ ది ఆల్టర్నేటివ్స్ విచ్ ఫిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ టు ద ఫిగర్ ఎక్స్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి, ఫిగర్ ఎక్స్ ఉంది కదా, హియర్ ఫోర్ ఆల్టర్నేటివ్ ఫిగర్స్. సో దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్, దీస్ ఆర్ ఆన్సర్ ఫిగర్స్. అమాంగ్ దీస్ ఫోర్ ఆన్సర్ ఫిగర్స్ విచ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫిట్ ఇన్ టు ద క్వశ్చన్ ఫిగర్ ఎక్స్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ స్క్వేర్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 జవాబు చిత్రాల్లోనూ ఏ జవాబు చిత్రము ఈ క్వశ్చన్ ఈ ప్రశ్న చిత్రంలో చూసారా, ప్రశ్న చిత్రానికి కలిపితే పెర్ఫెక్ట్ స్క్వేర్ ఒక స్క్వేర్ రావాలన్నమాట. సో అలా వచ్చేదాన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సరే చూద్దాం చూడండి ఒకసారి. లెట్ మీ రేస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ జస్ట్ ఒక స్క్వేర్ గీయడం ప్రయత్నించండి, లేదా అలా కూడా అక్కర్లేదు. ఇది వచ్చి ఇక్కడ ఇది 1, 1 ఓకేనమ్మా, ఇక్కడి నుంచి 2 ఇలా రావాలి, ఇలా రావాలి. మరి ఇలా వస్తుంది ఇక్కడ రావట్లేదు, ఇక్కడ 1 కాదు. ఓకేనమ్మా, మీరు గమనించారు కదా, ఇవ్వండి ఇలా వచ్చింది కానీ ఇలా వచ్చిన తర్వాత ఇలా రావాలి, కానీ అలా రావట్లేదు, ఇక్కడ 1 కాదు. 2లోకి వద్దాం, ఇదిగోండి 1 ఓకేనా, ఇదిగోండి 2 మళ్ళీ ఇలా రావాలి, ఇదిగోండి 3 అక్కడి నుంచి ఇదిగోండి ఇలా క్రాస్ రావాలి, ఇదిగోండి 4 మళ్ళీ స్ట్రైట్ అండి 5 అక్కడి నుంచి ఇదిగోండి ఇలా స్క్వేర్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో 2 కరెక్ట్ ఆన్సర్. మరి 3 ఎందుకు కదా చూద్దామా, మనం ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తున్నాం కదా, 3 ఎందుకు కదా చూద్దాం. ఓకేనమ్మా, సరే చూడండి, లెట్ అస్ చెక్ వై ఆప్షన్ 3 ఈజ్ నాట్ ఫిట్ ఇన్ టు ద క్వశ్చన్ ఫిగర్. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఇది స్క్వేర్ ఇలా ఇది 1 అనుకున్నాం కదా, ఇదిగోండి 1, 2 ఇలా బయటికి రావాలి. ఓకేనా, కానీ 2 చూడండి ఎంత ఈ సైజ్కి ఈ సైజ్కి అసలు సంబంధం ఉందా, లేదు కాబట్టి 3 కాదు. ఓకేనమ్మా, అలాగే 4 కూడా కాదు. 4 ఎందుకు కాదు మీరు చెక్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, వెరీ గుడ్, చూడమ్మా 1, 2, 3 అక్కడ వరకు వద్దాం. ఇక్కడ చూడు 1, 2, 3 అంటే దీన్ని ఇలా రొటేట్ చేసి ఫిట్ చేస్తాను, ఫిట్ చేసినట్టు ఇదిగోండి ఇది 1, 2, 3 తర్వాత 4 మనం దీనిలో కలిపేసాం అనుకోండి కరెక్ట్గా, ఏది వస్తుంది చెప్పండి ఒకసారి, 2 అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా, వన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. 1 ఎందుకు కాదు చూడండి, 1 ఎందుకు కాదంటే ఈ షేప్ చూడండి ఒకసారి, 1లో ఇది ఎక్కువ ఉంది కదా, జస్ట్ ఇలా ఇలా ఉండాల్సింది ఇట్లా ఉన్నట్టుగా ఉంది కాబట్టి 1 కూడా కాదు. 1, 2, 3 ఇదిగోండి 3 అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్
కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3. 4 ఎందుకు కాదు? 4 ఎందుకు కాదంటే ఇది చూడండి, ఈ వెడల్పున్న చూసారా, ఇది కొంచెం సన్నగా ఉంది కాబట్టి 4 కాదు. ఓకే, అలాగే ఈ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సో 4 కాదనమాట. 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఓకే, ఇది స్క్వేర్. ఇక్కడమ్మా ఇలా చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైన్ తక్కువ ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఓకేనా? ఇకపోతే 1 కాదు. ఎందుకు కాదు 1? ఈ రెండింటికి చూడండి డిఫరెన్స్, చూడండి రెండింటికి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఇందులో అంత ఎక్కువ లేదు కదా, ఇక్కడ అంత ఎక్కువ లేదు కాబట్టి 1 కాదు, 2 కూడా కాదు. ఈ రెండు ఇంచుమించుగా ఇక్కడున్నట్టుగానే ఈక్వల్గా ఉన్నప్పటికీ కూడా 2 కాదు. ఎందుకు కాదు? ఇదిగోండి, ఈ రెండు కూడా సమానంగా ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి 2 కూడా కాదు. 3, ఈ షేపు ఇందులో సెట్ అయ్యేట్టుగా లేదు. ఇక్కడ చూడండి, ఇది వెడల్పు వచ్చింది, ఇలా సన్నబడింది, కానీ అలా నొక్కినట్టుగా లేదు మధ్యలోకి కదా, ఇలా వెడల్పు అయినట్టుగా తప్ప ఈ మధ్యలో నొక్కింది కాబట్టి 3 కూడా కాదు. సో 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది కదా, సో 4 ఇది రైట్ ఆన్సర్. తిని క్వశ్చన్ చూడండి, దీన్ని మనం స్క్వేర్ కంప్లీట్ చేద్దాం ఒకసారి ఫస్ట్. ఇలా స్క్వేర్ కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇలా ఒక కోణంలాగా రావాలి. సో అది 4లో లేదు కాదు, 4 కాదు. ఓకేనమ్మా, ఈ మూడిట్లోని చూద్దాం. ఈ మూడిట్లోని మనం చూస్తే 1 కాదు. ఎందుకు కాదు? 1 ఎందుకు కాదు చెప్పగలుగుతారంట? ఆలోచించిన 1 ఎందుకు కాదు? ఇలా చూడండి, మనం ఇక్కడ చూద్దాం. ఇది 1 అనుకున్నారనుకోండి, ఇది 1 అనుకున్నారనుకోండి, ఇది 1. ఓకేనా? 2, ఈ లెంగ్త్ పొడవు ఉండాలి కానీ తక్కువ ఉంది కదా, ఇది రివర్స్లో ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి లెంగ్త్ ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి. క్లియరా? కొంచెం అబ్జర్వేషన్ చేయండి. ఈ లెంగ్త్ అంటే ఇలా ఉండాలి కానీ 1లో అలా లేదు. ఎలా ఉంది? ఇలా ఉంది, తక్కువ ఉంది కాబట్టి 1 కాదు. 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. 3 రైట్ ఆన్సర్. 2 ఎందుకు కాదు? టూలో చూడండి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఈ పార్ట్ ఇలా ఉండొచ్చేసారు, ఈ షేప్ ఇంచుమించు సమానంగా ఉంది కానీ అలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి. ఇదిగోండి, ఇది ఎక్కువ ఉంది అలాగే. ఓకేనా? సో అలా 3లో ఉందన్నమాట. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 85 మనకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు, క్లియర్గా తెలిసిపోతే 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకని ఇదండి, మీరు ఇలా కంప్లీట్ స్క్వేర్ చేశారనుకోండి, ఎన్ని షేప్స్ వస్తాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 షేప్స్ వస్తున్నాయి 4లో. సో 4 కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. బట్ 3 కాదు. ఎందుకు కాదు? 3 ఎందుకు కాదు? 8 షేప్స్ వస్తున్నా సరే క్రాస్ వచ్చింది ఇలాగ. సో అలా వచ్చినట్టుగా లేదనమాట. సో 1 ఇది రైట్ ఆన్సర్ ఫైనల్గా. నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా, 1 కాదు. ఎందుకు కాదు? ఈ కోణం వచ్చింది చూసారా, అలా కోణం వచ్చినట్టుగా లేదు ఇక్కడ. ఓకేనా? 1 కాదు. ఓకేనమ్మా? అంటే ఇక్కడ ఇలా ఉండి తర్వాత ఇలాగుండి మళ్ళీ ఇలా ఉండి ఇలా రావాలి. సో అలా ఉన్నది ఎక్కడ ఉంది చెప్పండి? 4 అవుతుంది. సారీ, 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? మనం 2, 3 మరి ఎందుకు కాదు అనేది ఆలోచిద్దాం.
ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దామా. ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. ఫస్ట్ ఇలా కలుపుదాం. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం డైరెక్ట్గా అటువంటి షేప్ ఎక్కడ ఉందో డైరెక్ట్గా చెప్పండి. వన్నలో లేదు, ఏంటంటే కోణం లేదు కాబట్టి వన్న కాదు. వెరీ గుడ్, అది క్లియర్. రెండు చూడండి, ఇది వన్ అనుకున్నారనుకోండి, స్టెప్ ఇది ఒకటి అనుకుంటే ఇక్కడ చూద్దామంటే ఇది వన్ అనుకోండి, వన్ టూ ఇలా క్రాస్ వెళ్ళాలి, ఇలా క్రాస్ రావాలి, కానీ అలా లేదు. ఓకేనా, ఇలా స్ట్రైట్గా ఉంది కాబట్టి టూ కాదు, త్రీ. సో మనం దీని అబ్జర్వ్ చేసినట్టయితే ఫోర్ పెర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకనంటే త్రీ కూడా కాదు. ఎందుకు కాదు, త్రీ ఇక్కడ చూడండి, దీన్ని ఇలా రివర్స్ చేసి మనం ఇటు పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఫిట్ చేసామనుకోండి, వన్ కాదనుకున్నాం, టూ కాదనుకున్నాం, త్రీ కూడా కాదు. ఎందుకు కాదు, ఇక్కడున్నటువంటి త్రీని ఇలా రివర్స్ చేసి, ఓకేనా, మిర్రర్ ఇమేజ్ లాగా రివర్స్ చేసి దీన్ని ఇటు పక్క నుంచి ఇలా అడ్జస్ట్ చేయాలి. అలా అడ్జస్ట్ చేస్తే ఈ షేప్ ఉన్న చూసారు ఇవ్వండి, ఇది ఇలా రావాలి కదా, ఇక్కడ ఇలా కదా ఉంది. సో ఇలా రావాలి, ఇక్కడ లోపల ఉంది కాబట్టి ఇక్కడ బయటికి రావాలి. సో కానీ ఇక్కడ ఎలా ఉంది, ఇలా క్రాస్ వచ్చింది కాబట్టి త్రీ కూడా కాదు. ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, 87. ఓకే, చూడండి దీన్ని మనం ముందు స్క్వేర్ కింద కలిపి చూద్దాం. ఇలా కలిపితే ఫోర్ అవుతుందమ్మా. ఓకేనా, వన్ ఎందుకు కాదంటే ఇక్కడ చూడండి, ఈ స్టెప్ని ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ మెట్టు కింద రావాలి, కానీ ఇక్కడ లోతు మళ్ళీ ఇలా పైకి వచ్చింది కదా. జస్ట్ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడి నుంచి చూద్దాం మనం, వన్ ఎందుకు కాదు చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి తీసుకుందాం, ఇలా వచ్చి ఇలా వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే కనుక ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. సో వన్ కాదు, టూ ఎందుకు కదో చూడండి, టూ ఎందుకు కదో చూడండి. ఇక్కడ చూడండి ఈ స్టెప్కి చూడండి వేరియేషన్ అంటే ఇదిగోండి, ఈ లైన్ లెంగ్త్ చూడండి డిఫరెన్స్ ఉందా, దాని హైట్లో ఉంది, కానీ రెండు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి కదా, కానీ రెండు కాదు. సో త్రీ ఎందుకు కదో చూడండి, త్రీ ఎందుకు కదంటే ఈ స్టెప్ హైట్ ఉన్న చూసారు, ఈ స్టెప్ హైట్ ఇదిగోండి, ఇక్కడ హైట్ చాలా ఎక్కువ ఉంది కదా, స్టెప్ హైట్ ఎక్కువ ఉంది, కానీ స్టెప్ జస్ట్ ఇలా ఉండాలంతే. ఇదిగోండి, కానీ ఇక్కడ ఎలా ఇచ్చాడు, హైట్ ఇలా ఎక్కువ ఇచ్చాడు ఈ హైట్. ఓకేనా, కాబట్టి అలాగే ఇది కూడా చూడండి, ఇవి రెండు బాగానే ఉన్నాం అనుకున్నట్టు, కానీ ఈ స్టెప్ హైట్ ఇది అంటే మనం త్రీని పట్టుకొచ్చి ఇందులో మనం ఫిట్ చేస్తే ఈ హైట్ ఉన్న చూసారా, ఇది ఇక్కడ వస్తుంది. ఓకేనా, సరే.
ఇక్కడ వస్తుంది. కానీ ఈ హైట్ వేరుగా ఉంది, ఈ హైట్ వేరుగా ఉంది, ఓకేనమ్మా? కాబట్టి 3 కాదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. నేను ఎర్ర చేసి చూపిస్తాను, అది ఓకేనమ్మా. సో 3 కూడా కాదు. సో దెన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనం 1, 2, 3 కాదు అనుకున్నాం కాబట్టి 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చి చూద్దాం. ఓకేనమ్మా, చూడండి. మనం ఇందాకలాగానే మనం దీని స్క్వేర్ కింద మనం మార్చుకున్నట్టయితే దీని ఒకసారి స్క్వేర్ కింద మార్చుతుంది చూడండి, ఇలా స్క్వేర్ ఇలా వస్తుంది. ఓకేనమ్మా, ఇప్పుడు మనం 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటే వెళ్దాం. 1 కాదు, ఎందుకు కాదు చూడండి. ఈ స్టెప్ సైడ్ హైట్ చూడండి ఒకసారి. ఈ కోణం ఇలాగ ఇలా ఉండాలి కదా, అంటే ఇది తక్కువ పొడవు ఉండాలి, ఇది ఎక్కువ పొడవు ఉండాలి. కానీ ఒకటిలో ఎలా ఉన్నాయి, రెండు సమానంగా ఉన్నాయి, ఓకేనా? ఈ కోణం వచ్చేసారా, ఈ కోణానికి సంబంధించినటువంటి ఈ హైట్ వచ్చేసారు, ఈ హైట్ ఇక్కడ ఇటువైపును ఇవి రెండు హైట్లు వేరువేరుగా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఇదిగోండి, ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి 1 కాదు. ఓకేనమ్మా, 2 మనం అనుకున్న దాని ప్రకారం 2 కావచ్చు, అలాగే 3 కూడా కావచ్చు, 4 కూడా కాదు. ఇంతకది 4, ఇదిగోండి ఈ రెండు మళ్ళీ సమానంగా ఉన్నాయి. ఇదిగోండి ఈ హైట్ ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కానీ 1 తక్కువ, 1 ఎక్కువ ఉండాలి. కానీ 4 కూడా కాదు, 2, 3 కావచ్చు. ఇక ఇంకోటి మనం 2 ఎలిమినేట్ చేసాం, ఇంకోటి ఎలిమినేట్ చేయాలి. ఇంకోటి చెప్తున్నాను చూడండి ఒకసారి. సో 1 కాదనుకున్నాం, 4 కాదనుకున్నాం, గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ స్టెప్ చూడండి ఇక్కడ, ఇది హైట్ ఎక్కువ, ఇది మళ్ళీ వెడల్పు కామన్, ఈ హైట్ తక్కువ, అంటే ఇలా ఉంది. ఓకేనా, జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో అలా ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి, అలా ఎందులో ఉంది, 2లో ఉందా, 3లో ఉందా? ఇదిగోండి 3లో ఉండొచ్చు అండి. ఇదిగోండి ఓ స్టెప్ హైట్ ఓ తక్కువ. కానీ ఇక్కడ చూడండి, 2 కూడా సమానంగా ఉన్నాయి, ఇలాగా గమనించారా? కాబట్టి 2 కూడా కాదు. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వామ్మో వాయో, ఇదే తెలియదా, ఇది నేను చూడలే. ఓకే చూద్దాం. ఓకే చూడండి, ఇక్కడ చూసేసరికి మనం చూడండి, దీన్ని ఒకసారి మనం కలిపి చూద్దాం స్క్వేర్ కింద. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వస్తే ఇక్కడ చూడండి, ఈ మెట్టు వచ్చేసారా, ఇలా సమానంగా ఉంది కదా. సో అలా సమానంగా మెట్టు ఎక్కడ ఉందో చూడండి, 2లో అలా సమానంగా లేదు మెట్టు. అసలు 1లో ఆ విధమైన స్టెప్పే, ఆ విధమైన మెట్టే లేదు, స్టెప్ లేదు. ఓకేనా, 1 కాదు, 2 ఇదిగోండి ఇలా ఉంది, ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ ఇలా సమానంగా ఉండాలి కాబట్టి 2 కూడా కాదు. 3 అని తెచ్చుకోండి, 3లోకి వచ్చేసరికి 3 కూడా కాదు, 4 రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, దీన్ని కూడా మనం స్క్వేర్గా కలిపి చూద్దాం ముందు. ఓకేనమ్మా, ఓకేమ్మా, చూడండి ఇక్కడ మనం దీన్ని స్క్వేర్ కంప్లీట్ చేసి చూద్దాం, ఇలా కంప్లీట్ చేద్దాం. ఓకేనా, చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది 1 కింద తీసుకుందాం. ఈ లోపలికి ఉన్న స్టెప్ 1, ఇది 1, తర్వాత ఇక్కడ నుంచి 2,
టూ ఏది అండి, ఇది టూ, వన్ టూ త్రీ ఫోర్ అక్కడ దాకా చూద్దాం. ఓకేనమ్మా, వన్ టూ, ఈ టూ హైట్కి ఈ హైట్కి సంబంధం ఉందా? లేదు కాబట్టి ఒకటి కాదు. తర్వాత చూడండి, వన్ ఇది వన్ అవుతుంది. ఓకేనా, వన్ టూ త్రీ ఫోర్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఫోర్ హైట్కి, ఇదిగోండి ఈ ఫోర్ హైట్కి ఈ ఫోర్ హైట్కి సంబంధం ఉందా? లేదు కాబట్టి టూ కూడా కాదు. త్రీలోకి వద్దాం, ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకేనమ్మా, సిక్స్, ఇదిగోండి ఫోర్ అనుకున్నాం కదా. ఇక్కడ మనం చూడండి ఒకసారి, ఎక్కడ దాకా ఫోర్ అనుకున్నాం? ఇక్కడ దాకా ఫోర్ అనుకున్నాం కదా, ఇక్కడ దాకా ఫోర్ అనుకున్నాం. ఇది ఫైవ్ సిక్స్, ఈ ఫైవ్ సిక్స్లోకి వచ్చేసరికి ఇదిగోండి ఇది ఫైవ్ ఇది సిక్స్, ఈ సిక్స్ హైట్కిను ఇదిగోండి ఈ సిక్స్ హైట్కిను ఈ హైట్కి సంబంధం ఉందా? లేదు ఇక్కడ త్రీ కూడా కాదు. సో ఆటోమేటిక్గా ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక రెండు కూడా ఎక్కువ ఉన్నాయి చూడండి, ఫైవ్ సిక్స్, ఇదిగోండి ఇదేమో ఫైనల్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఈ వీడియోని మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకేనా, అలాగే మీకు ఏమైనా అలాగే మా ఛానల్లో మొదట చెప్పాను కదా కేసీఎస్ ట్యూర్స్ అని, సో ఆ ఛానల్లో మీరు వెరిఫై చేసినట్టయితే నేను మిమ్మల్ని సంబంధించి చాలా వీడియోస్ నేను గతంలో చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నెంబర్ సిరీస్ మీద, ఆల్ఫాబెట్ సిరీస్, ఇలా వెర్బల్ నాన్ వెర్బల్ చాలా వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడండి. అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, సరదాగా కామెంట్ చేయండి. వీలైతే మీ పాఠశాల పేరు కానీ, మీ జిల్లా పేరు కానీ, మీ ఊరి పేరు కానీ ఓకేనా కామెంట్ చేసినట్టయితే, ఓహో నా వీడియోస్ ఇక్కడ చూశారు, ఈ ఫలానా స్టూడెంట్స్ చూశారు అని చెప్పేసి నాకు ఒక మోటివేషన్ కింద ఉంటుందన్నమాట. ఓహో స్టూడెంట్స్ చూస్తున్నారు నా వీడియోస్ ఫాలో అవుతున్నారు, సో పిల్లలకు మరింత హెల్ప్ చేయాలి చేద్దామని చెప్పేసి ఒక మోటివేషన్ కింద ఉంటుంది. సో వీలైన వాళ్ళందరూ కూడా మీ యొక్క ఊరి పేరు కామెంట్ చేయండి. గతంలో డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పేవారు, సార్ మీ వీడియోస్ బాగున్నాయండి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పేవారు చాలా ఊర్ల నుంచి. ఓకేనమ్మా, సో వీలైతే కనుక ఫోన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అవసరమైన మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. అవసరమైన పాత వీడియో చెక్ చేసినా సరే అందులో నా పూర్తి పేరు అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.